Welcome to TS24 News. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 మరిన్ని అప్పులు చేయాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే డేటెడ్ సెక్యూరిటీల నుంచి రికార్డ్ స్థాయిలో 15.4 లక్షల కోట్ల రుణాల సమీకరణకు యోచిస్తున్నది. ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23తో పోల్చితే 1.19 లక్షల కోట్ల అప్పులు పెరుగుతుండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 14.21 లక్షల కోట్ల అప్పుల్ని తీసుకుంటామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అంకెల గారడీలో ప్రకటించిన ఈ బడ్జెట్ భారీ ద్రవ్యోల్బణకు దారితీస్తున్నది. దాన్ని పూడ్చేందుకు అదనంగా మరో 1.2 లక్షల కోట్ల అప్పుల్ని తీసుకుంటారనుకుంటున్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ సంకేతాలే ఇచ్చారు. కాగా కొత్తగా సమీకరించే 15.4 లక్షల కోట్ల రుణాల్లో డేటెడ్ సెక్యూరిటీల నుంచి 11.8 లక్షల కోట్లుంటాయని అంచనా. అలాగే చిన్న మొత్తాల పొదుపు ఇతర మార్గాల నుంచి మరో 3.6 లక్షల కోట్ల నిధులను సేకరించాలని మోదీ సర్కార్ ఈ బడ్జెట్లో లెక్కలు వేసింది. మొత్తానికి దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులతో తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ కేటాయింపుల అమలు పెద్ద సవాల్గానే మారనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అప్పుల వడ్డీ భారం ఇంకెంత ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష్యంగా పెట్టుకున్న 14.21 లక్షల కోట్ల అప్పుల్లో 12.93 లక్షల కోట్ల రుణాల సమీకరణ ఇప్పటికే జరిగిపోయింది. జనవరి 22 నాటికి రుణ సేకరణ లక్ష్యం 91% పూర్తయిందంటూ బడ్జెట్లో తెలిపారు. 2022-23లో మార్కెట్ నుంచి ప్రభుత్వ నికర్ణ రుణ సమీకరణ 11.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో చూస్తే 2 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. కాగా ఈ ఆర్థిక సంవత్సరం సబ్సిడీలు పెరిగినా ద్రవ్యలోటును 6.4% కట్టడి చేస్తామన్న ఆర్థిక మంత్రి వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5.9% లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 67 ఏళ్లలో కేంద్రం చేసిన అప్పు 55,87,147 కోట్లు కాగా మోదీ ప్రధాని అయిన తర్వాత 8 ఏళ్లలో చేసిన అప్పు 106 లక్షల కోట్లకు పైగా ఉన్నది. అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున 83,000 కోట్ల అప్పులు చేస్తే మోదీ ఏకంగా నెలకే దాదాపు 1.03 లక్షల కోట్ల అప్పులు చేస్తారు. మరోవైపు చేసిన అప్పులకు గాను కేంద్రం పెద్ద ఎత్తున వడ్డీలు చెల్లిస్తున్నది. 2014-15లో తీసుకున్న రుణాలకు 4.02 లక్షల కోట్లను వడ్డీగా చెల్లించగా 2021-22లో 8.14 లక్షల కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం 9.4 లక్షల కోట్లను, వచ్చే ఆర్థిక సంవత్సరం 10.8 లక్షల కోట్లను వడ్డీగా చెల్లించనున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రతి నెల 90,000 కోట్ల చొప్పున కేంద్రం వడ్డీల రూపంలో చెల్లించనున్నది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ దొడ్డిదారిన పన్నులు వసూలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం సామాన్యుల ఉసురు తీస్తున్నది.